నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీ కోసం. వైసీపీ పాలనలోనే ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయన్న ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి. మండలం పెద్దదేవళాపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి. ఆళ్ళగడ్డ వ్యాపార మార్కెట్ యార్డ్ లో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి. జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం కింద రెవెన్యూ భూముల స్వచ్ఛీకరణ వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించిన భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ సాయి ప్రసాద్. వైసీపీ పాలనలోనే ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయని ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి అన్నారు. बुधवार ఆళ్ళగడ్డ పాలసాగరంలోని వార్డు సచివాలయంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎస్వి నగర్ విశ్వరూపాచారి కాలనీలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి పర్యటించారు. ప్రజలకు ఈ 3 సంవత్సరాల్లో అందిన సంక్షేమ పథకాలను వివరించారు. ఎస్వి నగర్లో ప్రజల విద్యుత్ స్తంభాల హైటెన్షన్ తీగలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యేకు తెలుపగా అక్కడికక్కడే ఆళ్ళగడ్డ ఎలక్ట్రికల్ ఏఈని పిలిచి సమస్యను వీలైనంత త్వరలో పరిష్కరించాలని సూచించారు. ఆత్మకూరు మండలం పెద్దదేవళాపురంలో ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. గురువారం 13వ రోజు నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం పెద్దదేవళాపురంలో ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రభుత్వ పథకాలు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని గ్రామ వాలంటీర్లకు సూచించారు. పెద్దదేవళాపురంలో నూతన గ్రంథాలయానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మండల గ్రామ వైసీపీ నాయకులు గ్రామ వాలంటీర్లు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆళ్ళగడ్డ వ్యాపార మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి పసుపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. గురువారం ఆళ్ళగడ్డ వ్యాపార మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి పసుపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఒక క్వింటా పసుపు 6,850 రూపాయల మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని పసుపు పండించే రైతులందరూ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం కింద రెవెన్యూ భూముల స్వచ్ఛీకరణ రీసర్వే పనులను సమగ్రంగా వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ సాయి ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురువారం విజయవాడలోని తన కార్యాలయం నుండి సీసీఎల్ఏ సాయి ప్రసాద్ సంబంధిత శాఖల కార్యదర్శులతో కలిసి జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథక రీసర్వే పనుల ప్రగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లతో జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో చేపట్టిన భూముల సమగ్ర రీసర్వే అక్టోబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. భూ తగాదాలున్న మ్యూటేషన్ దరఖాస్తులపై ప్రత్యేకత తీసుకొని సంబంధిత దరఖాస్తులకు నిర్దేశించిన సమయంలోగా పరిష్కారం చూపాలన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ పాలనలోనే ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయన్న ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి. మండలం పెద్దదేవళాపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి. ఆళ్ళగడ్డ వ్యాపార మార్కెట్ యార్డులో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి. జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం కింద రెవెన్యూ భూముల స్వచ్ఛీకరణ వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించిన భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ సాయి ప్రసాద్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీ జువస్.